నేను జర్నలిస్ట్ అవుతా. నిజంగా ఈ వీడియో చూస్తున్నంత సేపు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నా సంతోషానికి అవధులు లేవు. మస్తు ఖుషి అయిపోయినా. ఇలాంటి తిక్క ఎదవలకు మస్తు శాస్తి జరిగింది. ఇలాంటి నా కొడుకులకు ఇలానే జరగాలి. ఇలాంటి నా కొడుకులు ఎక్కడున్నా సరే ప్రతి కోర్టులో ఇలాంటి తీర్పే రావాలి. ఎవడి నోటి నుంచైతే భారత్ మాతాకి జై అని చెప్పడానికి సంకోచిస్తాడో సిగ్గుపడతాడో నేను చెప్పనంటాడో వాడికి ఇలాంటి శిక్ష చేసి నిద్రలో లేపినా భారత్ మాతాకి జై అనాలి. ఇంకోటి కాకుండా అట్లా చేయాలి అనిపించింది. అసలు ఏందక్క ఆ వీడియో చూపించు, మేము కూడా మస్తు ఖుషి అవుతాం కదా అంటే చూపిస్తా వెయిట్ చేయండి. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది కదా నాకైతే ఈ వీడియోని. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. వీడిని గుర్తుపెట్టిండ్రా, వీడి పేరు ఫైజల్ అలియాస్ ఫైజాన్. ఈయన దేశానికి వ్యతిరేకంగా శత్రు దేశానికి అనుకూలంగా నినాదాలు చేసిండు. దానికి సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు శిక్ష విధించింది. అసలు ఈయన ఏం చేశాడు ఏంటి అనేది కూడా మన ఛానల్లో లింక్ ఉంది, దాన్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఏం చేసిండ్రు అంటే మన దేశానికి శత్రు దేశంగా ఉన్న దేశానికి జై కొడుతూ భారతదేశానికి జై అనను అన్నాడు. ఇక మన మామూలు కోర్టులలో ఎట్లా ఆలోచిస్తారు, ఏం రాబాయ్ ఎందుకు చెప్పావు భారతదేశానికి జై అని చెప్పవా, ఇన్ని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయండి లేకపోతే జైల్లో పెట్టండి అంటారు. కానీ మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం శిక్ష విధించిందంటే అబ్బా, నెలలో 2 సార్లు ఈయన తీసుకొచ్చి త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్ చేస్తూ, ఇలా 21 సార్లు సెల్యూట్ చేస్తూ భారత్ మాతాకి జై అనే నినాదాలు చెయ్యాలి అంటూ చెప్పింది. అలా చేస్తేనే ఈయనకు బెయిల్ ఇస్తామంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. నా కొడుకు ఒక్కసారి భారత్ మాతాకి జై అని చెప్పమంటే నేనెందుకు చెప్తా శత్రు దేశానికి జై అంటా అంటే ఇజ్జత్ తీసి నడి రోడ్లో నిలబెట్టి ఏంరా ఈ దేశంలో పుట్టినో భారత్ మాతాకి జై అనవా పలుకు. పలకకపోతే కటకటాల్లో చుక్కలు చూస్తావు బయటకు వచ్చేదే లేదు, బెయిల్ కూడా దొరకదు అంటే చచ్చినట్టు నాడు రోడ్డు మీదకి వచ్చి త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తూ 21 సార్లు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అని ఈ కోర్టులో ఆ జడ్జి ఇచ్చిన తీర్పుకు అర్ధరాత్రి ఎవడైనా తట్టి లేపినా భారత్ మాతాకి జై అని ఉలిక్కి పడేలాగా చేసిండ్రు. మస్తు చేసిండ్రు కదా, ఇది చాలా 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 సంతోషం. అంతేకాదు ఇలాంటి ఒక తీర్పు ఫైజల్ లాగా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేయడం కూడా మొట్టమొదటిసారి. ఇలాంటి తీర్పులు భారతమాత ఎవరు, భారతమాత మాకు తెలియదు, మేము భారతమాతకు జై అని ఎందుకు అంటాం, జై పాలస్తీనా అంటాం జై పాకిస్తాన్ అంటాం అన్న నా కొడుకుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇట్లే చేయాలి. ఎవడైనా ఒక్కసారి భారత్ మాతాకి జై అనే సందర్భంలో అనకపోతే సుక్కలు చూపించి జీవితంలో భరతమాతను మర్చిపోలేకుండా చేస్తారు అనే విషయాన్ని గుర్తు చేసేలాగా చేయాలి. నేనైతే ఆ తీర్పిచ్చిన జడ్జికి నిజంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. దేశం ముఖ్యం, ఈ దేశం చాలా గొప్పది. మత ప్రాతిపదికన ఈ దేశాన్ని ముక్కలుగా విభజించిన మేము మాత్రం భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటాం. ఎవ్వరొచ్చినా కన్నతల్లిగా ఈ దేశంలో స్థానం కల్పిస్తామన్న గొప్ప దేశం. ధర్మం మీద పదే పదే దాడి జరుగుతున్నా, ఆ దాడి చేస్తున్నా మతానికి సంబంధించి తెలుస్తున్నా, మేము మా సిద్ధాంతపరంగా చట్టపరంగా వెళ్తామే కానీ మీలాగా దరిద్ర పనులు చెయ్యమని చెప్పిన గొప్ప దేశం. కొడుకు ఎలా ఉండాలి, స్నేహితుడు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి అని దశావతారాలలో భావి భారతాన్ని ముందే నిర్ణయించిన గొప్ప పుణ్య దేశం. ఇలాంటి దేశాన్ని పొగడ్డానికి ఎవరికైనా సరే శాత కాదు అంటే ఈ దేశంలో బ్రతికే హక్కే లేదు. అట్లానే ఈ దేశం నుంచి పంపించేస్తే వాళ్ళకి ఎలా బుద్ధి రావాలి, ఇట్లా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉలిక్కి పడేలాగా వాళ్ళకు శిక్షలు వేయాలి. ఇలాంటి శిక్షలు ప్రతి కోర్టులో రావాలని ప్రతి ఒక్కళ్ళు గర్వంగా వందే మాతరం భారత్ మాతాకి జై అని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా 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 అవసరం. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనే మా సంకల్పానికి చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు. ఇది మన ఛానల్.
దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిలో ఉంది కాబట్టి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి ఆర్థికంగా సహాయం అందించాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది 1 టు 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సహాయం చేయొచ్చు లేదా స్క్రీన్ మీద Google Pay ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా మాకు సపోర్ట్ గా నిలిచిన వాళ్ళు అవుతారు అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ బలాన్నే కాదు మా సంకల్పానికి కూడా బలాన్ని ఇస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మంచి సమాచారం అని మీకు అనిపిస్తే మీ దగ్గర ప్రతి ఫోన్లలో చాలా గ్రూపులు అవుతున్నాయండి ప్రతి గ్రూపులో షేర్ చేయండి ఒక్క లైక్ ఆ ఛానల్ ఇంకా వైరల్ అవడానికి కారణమవుతాయి ఇవన్నీ చిన్న చిన్న పనులే కాబట్టి మీరు చేయడం ద్వారా మనకు మన ఛానల్ కి మాకు చాలా బలాన్ని ఇస్తారు అని ఆశిస్తున్నా జై హింద్ జై భారత్